నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు, తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు. నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ. మెగా డిఎస్సీ సహా 5 దస్త్రాలపై సంతకాలు. నేడు మంత్రులకు శాఖలు కేటాయించనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ దక్కే అవకాశం. నెల్లూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకల దాడి. 7 తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమం. నీట్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. గ్రేస్ మార్కులు సహా 3 పిటిషన్లపై వాదనలు. సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు తితిదే జేయువలు గౌతమి, వీరబ్రహ్మం స్వాగతం పలికారు. ఆయన వెంట స్వామివారి సేవలో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అర్చకులు అందించారు. Om Namo Bhagavate Vasudevaya.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయమాణాయ వెంకటేతత్వక్షస్థల నిత్యవాసరసికా తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవ యుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వల వందే జగన్మాతరం శతమానం భవతి శతాయుః పురుషశ్రేంద్రియ ఆయుష్ణేవేంద్రియే ప్రతిష్ఠతి వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలను నేడు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటరింగ్ యాక్టు రద్దుపై 2 సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై 3 సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న కంటిల పునరుద్దరణ దస్త్రాలపైన సంతకాలు పెట్టనున్నారు. రాష్ట సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణ దస్త్రంపై చేయనున్నారు. అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత 2-3 రోజులుగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థల్లో 13,000 పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై చంద్రబాబు 2 సంతకం చేయనున్నారు. ప్రజల స్థిరాస్తుల్ని కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31 తీసుకొచ్చింది. ఈ రాకాసి చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారమిచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపర్చారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్దత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు. ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించేసి ప్రజలకు భరోసానిచ్చారు. చెత్తబుట్టలు 2014 అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి 200 రూపాయలుగా ఉన్న పింఛన్ను 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేశారు.
ఆ తరువాత దాన్ని 2000కు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్ను 6000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛను పెంపు హామీల్ని నెరవేరుస్తూ చంద్రబాబు 3వ సంతకం చేరున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి 1 జూలై కొత్తగా పెంచిన పింఛన్ 4000, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను 1000 రూపాయల చొప్పున పెరిగిన మొత్తం 3000 కలిపి 7000 రూపాయల పింఛన్ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 4000 రూపాయల పింఛన్ అందనుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 31 కోట్లు ఖర్చు చేసింది. పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కేవలం తెలుగుదేశం ప్రారంభించిందన్న కక్షతో జగన్ మూసివేయించారు. అయినా తెదేపా నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు. యువత ఉన్నత స్థాయి విద్య అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు 5 సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది ఏ రంగానికి ప్రాధాన్యముంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది. శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి, చేయాల్సిన చేయకూడని పనులేంటి అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. శాఖల వారి శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందు ఉంచుతామన్నారు. మరోవైపు ఏ మంత్రికి ఏ శాఖ అనే దానిపై కసరత్తు పూర్తి చేసి నేడు బాధ్యతలు కేటాయించనున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో ఆయన గంటకు పైగా మాట్లాడారు. శాఖల వారి శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని, జగన్ హయాంలో రివర్స్ విధానాలు, అరాచకాల్ని ప్రజలకు వివరిద్దామన్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ఓఎస్డీలు, పీఎస్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వద్దని స్పష్టం చేశారు. పనితీరు ద్వారా మంత్రిత్వ శాఖలకు వన్నె తేవలసిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి ఇదో అపూర్వ అవకాశమన్న చంద్రబాబు మరింత కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం పెట్టారని సూచించారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతుల్ని మంత్రులకు వివరించారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని నిర్దేశించారు. పరిపాలనలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేటాయించిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ పరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులు, యువకులు ఉన్నారన్న చంద్రబాబు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తప్పులు జరగనివ్వొద్దని, వ్యవస్థల్ని చక్కదిద్ది రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. Oh.
మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన 4 కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ ను రాష్ట ప్రభుత్వం స్పెషల్ కౌన్సిల్ గా నియమించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జి విజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా పాల్వాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డుకోవడానికి యత్నించిన తెదేపా పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడం, ప్రశ్నించిన మహిళను బెదిరించడం, కారంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిపై దాడి చేయడం తదితర నేరాల్లో పిన్నెల్లిపై 4 కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన వ్యాజ్యాలు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయవాది అశ్విని కుమార్ ను రాష్ట ప్రభుత్వం స్పెషల్ కౌన్సిల్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓడిపోయిన వైకాపా ముఖల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం శంకరనగరంలో అరాచకం సృష్టించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై మారణాయుధాలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. 7 తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేము ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు నోవా స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము డీజే పెట్టుకుని పిల్లకాయలు ఎగతా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార రవి పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎదుర్కొంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ఆ కర్రలు తీసుకుని ఇప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి ఆమె వీళ్ళు ముందుకు పోయారు. ముందుకు పోయితే కామన వాళ్ళు గొడ్డలతో మోయపల్లి శ్రీగారిని గొడ్డలతో నరికారు. ఈ కొర వాళ్ళు కర్రలతో రాళ్లతో తెలికి ఏ దగ్గర కూడా తెలియదు. అసలు కొంతమందికి చేతులు వేయరు కదా మోయపల్లి శ్రీరాముడికి. పోయినసారి నేను ఎక్సైజ్ పంచాయతీ నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగర్తా ఉంటే నేను కనీసం ఇంట్లో వచ్చి బయటికి కూడా రాలి. నేను వాళ్ళు వచ్చి మన కర్రలు తీసుకొని గొడ్డలు తీసుకుని నరికేతలు శ్రీగారికి బాగా గొడ్డలు దెబ్బతగిలింది. బాగా పైన మిద్ది మీద పోయి మిద్ది మీద నుంచి రాళ్లతో రాళ్ళు శ్రీసాగారు. పాడేరు ఘాట్ రోడ్లో లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా 12 తీవ్ర గాయాలయ్యాయి. పెదబైరులో జాతర ముగించుకుని సౌండ్ బాక్సులతో వెళ్తున్న లారీ బ్రేకులు విఫలమై బోల్తాపడింది. లారీపైన కూర్చున్న వారు పక్కనే లోయలో పడిపోగా వారిపై సౌండ్ బాక్సులు, ఇనుప సామాగ్రి పడ్డాయి. ఇద్దరు ఘటనాస్థలంలోనే చనిపోగా ఒకరు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితులను అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ్ సునీత పరామర్శించారు. నుంచి మా ఊరు హాస్పిటల్లో వెళ్తాం. ఇంతలోగా అని ఒక 12 వరకు బాగా వెళ్ళింది. అక్కడ ఆ బండి స్టార్ట్ అవగానే బ్రేకింగ్ ఫెయిల్ అవి పడిపోయాం. బరువు వల్ల సామాన్లన్నీ పడతాం. వంపు తిరగడంతో అందరూ పడిపోయారు. చాలా ట్రై చేశారు అతను, కానీ కంట్రోల్ పట్టలేదు. ఇక్కడ తక్షణ వైద్య సదుపాయం కోసం డ్యూటీ డాక్టర్స్ అందరినీ అలర్ట్ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక డెత్ అవ్వడం జరిగింది. వారికి పోస్ట్ మార్టం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సంబంధికులకు కూడా తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి పనిలో చేరుకోవడానికి రెవెన్యూ సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారు. వైద్య సదుపాయం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. డ్యూటీ డాక్టర్స్ కూడా అడిషనల్గా అప్లై చేయడం జరుగుతుంది ఇమీడియట్ గా. అదేవిధంగా తక్షణ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ కూడా అరేంజ్ చేసి వారందరినీ కూడా వారి సంబంధించిన వెంటనే ఇక్కడ తీసుకురావడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఖరీఫ్ కు సన్నద్దం చేయకుండా గత ప్రభుత్వం చేసిన తాత్సారం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. తొలకరి చినుకులు కురిసి రైతులు నారుమడిలోకి అడుగుపెట్టనున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సాగునీటి కాలువల పూడిక కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల రైతులు విత్తనాలు చల్లుతున్నారు. అక్కడికి 3 పూర్తవ్వగానే దుక్కులు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం వానలేక సీజన్ అస్తవ్యస్తంగా నడిచింది. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏటా ఋతుపవనాలు కొంచెం ముందుగా పలకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో అధికార యంత్రాంగం ఖరీఫ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల సేకరణ సజావుగా జరగలేదంటున్నారు. వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులకు అవసరమైనటువంటి పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, విత్తనాలు అన్నీ కూడాను ఆర్బీకే కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కానీ ఈ పచ్చిరొట్ట విత్తనాలు కూడాను రైతులందరికీ సరిపడా రావటం లేదు. రెండోది పత్తి లాంటి వేరుశనగ విత్తనాలు రైతులందరికీ సరిపడా లేక బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకి కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో కరువు తాండవించింది. మిగతా జిల్లాల్లోనూ కరవు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పంటలు బాగా పండాలంటే వర్షాలు కురవడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో సాగునీటిని అందించడం రెండూ ప్రధానమే. సాగునీరు సరఫరా సజావుగా సాగాలంటే కాలువల్లో పోడికను తీయాలి. ఇప్పటికే ఈ పని పూర్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఆ దిశగా ఖరీఫ్ కు సన్నద్ధమవ్వలేదు. సాగునీటి సరఫరా కాలువల మరమ్మత్తు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత సంవత్సరం కూడా అనేక ప్రాంతాల్లో నీళ్లు అందక నాట్లు లేటుగా పడినాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే ఓ పక్కనేమో కాలువలు బాగు చేయలేదు, వర్షాలు పడతాయని చెప్పని చెప్తా ఉన్నారు. రెండో పక్క ఇప్పటికీ కూడా విత్తనాలు సరిగ్గా సప్లై చేయటం లేదు. కౌలు రైతులకి 11 నెలల కాల పరిమితి ఉండటంతో గత కాలంలో ఇచ్చినటువంటి కౌలు గుర్తింపు కార్డులు ఏప్రిల్తో అయిపోయినాయి, మేతో అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు పేర్లు లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు. ఆ రకంగా కూడా పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోతాం. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే గత సంవత్సరం కాలువ చివరి భూములకి నీళ్లు అందించలేకపోయామన్నారు. అంటే కింద సంవత్సరం 7 లక్షల పైల ఎకరాలు సాగు అవ్వకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో పూర్తి వైఫల్యం ఉందని అనిపిస్తుంది. విత్తనాలకు సంబంధించి ప్రభుత్వ లెక్క 17 లక్షల టన్నులు అవసరమని చెప్తున్నారు. పోనీ మా లెక్కలు తీసిపారేద్దాం. ఆ 17 లక్షల టన్నుల విత్తనాలు కూడా ఆర్బీకే దగ్గర అందుబాటులో లేవు. వాళ్ళు ఇప్పుడు సిద్ధం చేసింది 7 లక్షల టన్నులు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి 17 లక్షలు అవసరమైతే 7 లక్షలు చెబితే వాస్తవంగా ఎంత వస్తాయి చూడాలి. కొత్త ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల బయటికి రావడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాయువ్య చైనాలోని ఫ్లేమింగ్ పర్వతాల్లో మంగళవారం 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంత వేడిలో కూడా ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి భారీగానే ఉంది. యాత్రికులు వెళ్లడమే కాదు, అక్కడి వేడి ఇసుకలో గుడ్లను కాల్చుకుని తిన్నారు. తీవ్ర స్థాయిలో వేడి వాతావరణంలోనూ పర్యాటకులు అక్కడ ఎలా ఉండగలిగారో ఈ కథనంలో చూద్దాం. వాయువ్య చైనా జిన్జియాంగ్లో ఉన్న తుర్పాన్లోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఫ్లేమింగ్ పర్వతాల్లో మంగళవారం రికార్డు స్థాయిలో 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూమి నుంచి పొగలు వెలువడుతున్న వేడిలో సైతం పర్యాటకులు భారీగా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఎండవేడి నుంచి రక్షణగా గొడుగులు, టోపీల్ని ధరించారు. అక్కడే ఉన్న 12 మీటర్ల ఎత్తైన థర్మామీటర్ స్తంభంలో 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడాన్ని యాత్రికులు తమ కెమెరాల్లో బంధించారు. ఆ స్తంభంతో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అక్కడే ఇసుకలో కాల్చిన గుడ్లను యాత్రికులు రుచి చూశారు. మరికొందరు వేడిగారుల నుంచి ఉపశమనానికి ఐస్ క్రీం తింటూ తమ వారితో ఉల్లాసంగా గడిపారు. ఫ్లేమింగ్ పర్వతాల్లో పరిస్థితులు మండుతున్న కొలిమిలో ఉన్నట్లుందని ఒక యాత్రికుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి వాతావరణం మునుపెన్నడూ చూడలేదని, ఇది ఓ మరపురాని అనుభూతిగా మారినట్లు తెలిపారు. యాత్రికులకు వేడిగారుల నుంచి రక్షణ కలిగించడానికి ఏర్పాట్లు చేసినట్లు పర్యాటక ప్రాంత నిర్వాహకులు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి పర్యాటకులకు రక్షణగా కూలింగ్ ఫ్యాన్లను, భారీ ఐస్ ప్యాక్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా వారికి మందుల్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వడగాడుపుల కారణంగా పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని తుర్పాన్ వాతావరణ విభాగం తెలిపింది. వేడిగారుల కారణంగా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. యాత్రికులు, స్థానిక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ యూజీ 2024 పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని అలక్ పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు.
గ్రేస్ మార్కులు ఏకపక్షమని, నీట్ పరీక్షా ప్రక్రియ ఫలితాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. జూన్ 4 ప్రకటించిన నీట్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 విద్యార్థులు 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు మొదటి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో 5 ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 9 మృత్యువాత పడ్డారు, మరో 29 గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో 4 క్రూజ్ క్షిపణులు, 1 కింజల్ బాలిస్టిక్ క్షిపణి సహా 24 షహీద్ డ్రోన్లను తాము నేల కూల్చినట్లు తెలిపారు. అటు తమ దేశాల్లో స్తంభింపచేసిన రష్యా ఆస్తుల నుంచి ఉక్రెయిన్కు నిధులు సమకూర్చడంపై G7 దేశాలు ఇటలీలో ఇవాళ చర్చలు జరపనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం మార్గాలు అన్వేషించేందుకు స్విట్జర్లాండ్లో వచ్చే వారాంతంలో శాంతి సదస్సు జరగనుంది. దాదాపు 90 ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. ఈ పరిస్థితిలో మాస్కో దాడుల ఉధృతిని పెంచడం చర్చనీయాంశంగా మారింది.